అంశాల్లో మీరు మంజూరు చేసినటువంటిది అంశం రెండు మూడు క్లారిఫికేషన్. 13,380 ప్రణాళికలు అనుమతులు పూర్తి చేసి మొదలవుతున్నటువంటి విషయం. ఆ తర్వాత 5,634 ముఖ్య పట్టణాలకు 2 వరుసల రోడ్లకని, 2,466 మండల జిల్లా కేంద్రాలకని, ఇవి ప్రణాళికల మంజూరు చేసినారా? ఒకవేళ ప్రణాళిక అయినా మంజూరు చేసిన అది 8,100 కోట్లు. హరిత హారానికి చాలా పెద్ద మొత్తం చేయాలని అన్నారు, అది ప్రణాళిక 123 మాత్రం మంజూరు చేసిన అన్నారు. ఇది కలిపితే 8,223. అదేవిధంగా 13,380 వంతెనలకు రోడ్లకు కలిపి మంజూరు చేసినామన్నారు. అంటే ఆ 8,200 13,280 21,603 మీరు శాంక్షన్ చేసినట్టు. ఒకవేళ శాంక్షన్ చేసినారా, శాంక్షనింగ్ కొరకు మొదలు. ఆ తర్వాత 1,800 కోట్లు పునరుద్ధరణ పనులకు, ఓకే అవి అయిపోయి ఉంటాయి, 1,800 పే చేసినామన్నారు. ఇవన్నీ కలిపితే రెన్యువల్స్ కాకపోతే 21,603 కోట్లు మంజూరు చేసినారు. రెన్యువల్స్తో కలుపుకుంటే 23,403 కోట్లు మంజూరు చేసినారు. వీటిలో కృష్ణా గోదావరి పుష్కరాలకు ఇందులో సరే మొత్తానికి అది పుష్కరాలకు చేసినాయినా అవి ఒక 591 కోట్లు, అవి దీంతో కలపలేదు, అవి అదనంగా ఇవి అది అప్పటికప్పుడు చేయాల్సినటువంటి. సరే ఏదైతే ఉంది, మీరు పే చేసినటువంటిది, పేమెంట్ చేసినటువంటి 1,800 పునరుద్ధరణ కొరకు, 591 కృష్ణా గోదావరి పుష్కరాలకు, అంటే 2,391 పే చేసి ఉండాలి, చేసి ఉంటే ఈ 2,300 కోట్లతో పాటు 4,000 కోట్లు రోడ్లకు, 250 కోట్లు వంతెనలకు వీటిని పేమెంట్ అయినదని. అంటే ఆ పుష్కరాలది తీసేస్తే, పుష్కరాలది పునరుద్ధరణ రెన్యువల్ పనులు తీసేస్తే 4,250 కోట్లు మాత్రమే ఇప్పటివరకు ఎక్స్పెండిచర్ అయినట్టుగా అర్థమవుతుంది. వాటిని కలుపుకుంటే 6,600 అయినట్టు, అది ఎట్లా అనేటువంటిది మీరు క్లారిటీగా